కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 537వ నామం ఓం స్థిర మార్గాయ నమః. స్థిర మార్గ సంకటములు కలిగినా సన్మార్గము వీడనటువంటి వాడు. అంటే ఒక తీర్థయాత్రాదులు చేయాలి అని అనుకుంటారు, అయ్యో తీర్థయాత్రకు వెడుతూ ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయో, ఆ చేసేటువంటి సమయంలో వచ్చేటువంటి ఆర్థిక నష్టంతో పాటు అనేకమైనటువంటి కొత్త వ్యక్తులు, ఎటువంటి వాళ్ళు పరిచయం అవుతారో, ఇలాంటివన్నీ ఆలోచించకుండా భగవంతుడు నాకు తోడు నీడా అయి ఉన్నాడు అని ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు, అంటే పుణ్యమార్గములను విడువనటువంటి వారు. కేవలం తీర్థయాత్రలను కాదు, ఏవి చేసినా కూడా త్రికరణ శుద్ధిగా చేసేటువంటి వారు. విదురాదులు ఎంతటి స్థిర చిత్రంతో తీర్థయాత్రాదులు చేశారో మనం తలుచుకోవాలి. వెండి పుణ్యభూముల పవిత్ర సరిత్తుల చూచుచున్ రమామండనుండు దివ్య రుచి మన్మణి చారు కవాట గేహళీ మండిత సౌధ గోపుర విమానములున్నత భక్తి జూచుచున్ నిండిన వేట్క కృష్ణ పద నీరజ చింతనుడై క్రమంబునన్. ఆ కృష్ణుని యొక్క పదనీరాజనాలను ఆయన అలా మనసులో తలుచుకుంటూ అనేక తీర్థయాత్రలు చేశారు. అలాగే బలరాములు ఆ యొక్క సోతవధాజనితమైనటువంటి ఆ యొక్క దోషము తొలగిపోవటానికి పురాణ పండితుణ్ణి నేను దునుమాడానే అని చెప్పి ఆయన తద్దోష పరిహారార్థం ఆయన చేసినటువంటి తీర్థయాత్ర గమనం ఎంత కష్టసాధ్యమైందో బలరాముడికే తెలుసు. అలా హలాయుధ దారి చేశాడు. కనుక మనం వెళ్ళేటువంటి ఆ పుణ్య మార్గంలో పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి శ్రీహరిని తలుచుకుంటూ ఓ విదురుడు తీర్థయాత్రలు చేసిన, ఓ బలరాముడు తీర్థయాత్రలు చేసిన, వాళ్ళందరి మార్గము సుగమముగా లేదు, దుర్గమముగా ఉంది, కానీ స్థిరముగా వాళ్ళు ఆ మార్గమందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తితో ఉన్నారు. అంటే మనం కూడా ధర్మకార్యాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇహలోకంలో మనం నిర్వహించేటువంటి బాధ్యతలకు సంబంధించినటువంటివి, ఒకటి మనం ఆముష్మికమైనటువంటి ఆ యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటిది. దానికైనా ధర్మపత్నితో మనం పుత్రాదులతో పౌత్రులతో చేసేటప్పుడు ఆ స్థిర చిత్తంతో చేయాలి. ఒక ఆర్థికమైనటువంటి భయానికి మనం లోను కాకూడదు, అలాగే ఒక అనాచారం చేసేటువంటి భయానికి మనం లోను కాకూడదు. అంటే భగవంతుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించి ఆ కర్మలు చేయాలి. అలాగే లౌకికంగా కూడా మనం చేసేటప్పుడు అన్ని కార్యాలు కూడా మనం ఎదుటి వాళ్ళకి సర్వభూతములకు కష్టము కలిగించకుండా మనం చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడే ఆ యొక్క కర్మల యొక్క ఆ యొక్క కార్యముల యొక్క పరిపూర్ణత అనేటువంటిది ఏర్పడుతుంది. భగవంతుడు స్థిర మార్గమందు నడిచేటువంటి వాళ్ళను కటాక్షించేటువంటి వాడు, తాను కూడా స్థిర మార్గుడే. ఎందుకంటే ఆయన భక్త సంరక్షణ దీక్షలో ఉన్నప్పుడు ఎటువంటి ఆ యొక్క అపరాధములు భక్తులు చేసినా కూడా వాటి నుంచి ఆయనే రక్షించేటువంటి వాడు. ఒక సుగ్రీవుడు మైత్రి చేసుకున్నప్పుడు మరి ఆయన పొరపాటు చేశాడు, ఆ యొక్క రాములు వారికి ఆసనం చూపించాడు, కానీ ఆ మైత్రీ సమయంలో రాములు వారి పక్కన ఉన్నటువంటి భాగవతోత్తములైనటువంటి లక్ష్మణస్వామి వారికి మరి ఆసనం వేయలేదు. మంచి చందన వృక్షాన్ని పీకి మన ఆంజనేయ స్వామి వారు వేసి ఆసనాన్ని చూపించారు. ఆ తర్వాత ఆ దోషాన్ని పరిహరింపబడేట్లుగా లక్ష్మణస్వామి చేత మెడలో మాల వేయించినటువంటి వృత్తాంతం మనం అక్కడే గ్రహించాలి. అలాగే ఎప్పుడైతే మధువనంలో సీతాదర్శనం అయిన తరువాత యుద్ధము చేయాలనేటువంటి దాన్ని సుగ్రీవుడు మరిచిపోయాడో, మళ్ళా మైత్రీ బంధాన్ని
భగవంతుడు మనసులో తలిచి తాను స్థిరమార్గుడే, తన ఆశ్రితుడైనటువంటి ఆ యొక్క సుగ్రీవుణ్ణి కూడా స్థిర మార్గంలో నడిపించటానికి నచ సంకుచిత పంథ వాలి ఏన పథోగత అనేటువంటి సందేశాన్ని మన లక్ష్మణస్వామి ద్వారా పంపించి ఆ యొక్క స్థిరమైనటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. కనుక భగవంతుడు స్థిర మార్గంలో ఉండేటువంటి వాడు, అలాగే భక్తులను కూడా స్థిర మార్గంలోకి పంపించేటువంటి వాడు. కనుక ఎప్పుడూ కూడా ఆ స్థిర మార్గాయ నమః అనేటువంటి భగవన్ నామాన్ని మనం నిరంతరం స్మరిస్తూ ఉంటే మనం చేసేటువంటి పూజాధికములు, మనం చేసేటువంటి ధ్యానాధికములు అన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. పరిపూర్ణమై భక్త సంరక్షణ దీక్షలో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వరుడు యొక్క సర్వతోభద్రమైనటువంటి అనుగ్రహం కూడా మనకి సర్వదా సర్వదా సిద్ధిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మధురాతి మధురమైనటువంటి సహస్రనామముల్లో 538వ నామం ఓం స్థిరాగమాయ నమః. స్థిరాగమః అంటే ఆత్మ పరమాత్మ తత్వములు బోధించు శాశ్వతాగమములు కలవాడు. ఎంత అద్భుతమైనటువంటిదండి. ఆయన ఆత్మ అనేటువంటిది కేవలం ఏ యొక్క మానవుల్లోనో ఉంటుందని అనుకోకూడదు, సమస్త తిరియక్కుల యందు దేవతాకోట్ల యందు ఉంటుంది. కనుక మనం సమస్తమందు కూడా పరమేశ్వరుని యొక్క విభూతిని దర్శించాలి. శ్రీమన్నారాయణుడు సర్వతోభద్రమైనటువంటి వాడు, విశ్వతోముఖుడైన సుర సిద్ధ సాధ్య కిన్నర వరచారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ భూత వేతాళ కింపురుష కూష్మాండ గుహ్యక దాకిని యక్ష యదుధాన విద్యాధర అప్సరో విషధర గ్రహ మాతృగణ ఉరుక హరి ఘృష్టి ఖగ మృగాళి భల్లూక రోహిత పశు వృక్ష యోనుల వివిధ కర్మంబులు వెలయగుట్టి జల నభో భూతలంబుల సంచరించు జంతు చేయముల సత్వ రజ తమో గుణముల తిరియక్ సురాసుర నరా నర ధరాది భావముల భిన్నులగుదురు పౌరవేంద్ర. కాబట్టి భగవంతుణ్ణి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో అంతర్యామిగా దర్శించాలి. అలాగే సత్వరజస్తమములందే కాదు, సమస్తమైనటువంటి ఆ యొక్క దేవతల్లో, పరిషత్ దేవతల్లో, విద్యాధరుల్లో, కిన్నరుల్లో, కింపురుషుల్లో అందరిలోనూ దర్శించాలి. అటువంటి ఆయన ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించేటువంటి వాడిగా ఉండాలి. ఆ యొక్క తత్వమును మహత్వమును అంతా కూడా హృదయంలో మనం పరిపూర్ణంగా చేసుకోవాలి. ఇది ఇంతటి మనోజ్ఞమైనటువంటి మధురాతి మధురమైనటువంటి వేదాంత బోధితమైనటువంటి అర్థాన్నంతా కూడా సులభంగా చెప్పేసేటువంటి నామం శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో ఓం స్థిరాగమాయ నమః. స్థిరాగమః అంటే ఆత్మ పరాత్మతత్వములు శాశ్వతములుగా కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మనసులో పెట్టుకుని ఆ నామాన్ని గనక మనం చదువుతూ ఉంటే మనం ఆ భూచరముల పట్ల, జలచరముల పట్ల, ఉభయచరముల పట్ల స్వామి సర్వతోభద్రుడై ఉన్నాడు అనేటువంటి సత్యము మనకు ఎప్పుడూ కూడా తెలుస్తుంది. కనుక భగవంతుని యొక్క ఆ స్వరూపము అనేటువంటిది బాహ్యమందు దర్శించాలి. అలాగే విశ్వమందు అనేక విధములుగా ఆ బాహ్యమందు ఉన్నట్లుగా మనం తెలుసుకోవాలి. అలాగే అంతరాత్మ యందు గుణ సమూహముగా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడే సర్వతోభద్రుడైనటువంటి ఆ యొక్క శ్రీనివాసానుగ్రహం కలుగుతుంది. స్థిరమైనటువంటి ఆ చిత్తవృత్తితో భగవంతుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఉండేటువంటి ఆ త్రిగుణాత్మకమైనటువంటి ప్రతిబంధకములు తొలగిపోతాయి. సమస్త భూతములు యందు ఉండేటువంటి ఆ స్వామి స్థిరాగముడు అనేటువంటి సత్యం మనకు తెలుస్తుంది. కనుక ఓం స్థిరాగమాయ నమః అనేటువంటి 538వ నామాన్ని చక్కగా పట్టుకుందాం. మనం ఆ పరమాత్మ తత్వము, ఆ శాశ్వతత్వము అనేటువంటి రెండింటినీ ఆ యొక్క భగవంతుని యందు దర్శిద్దాం. దానివల్ల మనకు హృదయ పరిపూర్ణత అనేటువంటిది సహజంగా సిద్ధించి ఆ యొక్క శ్రీ వెంకటేశ్వరుని యొక్క సర్వతోముఖమైనటువంటి అనుగ్రహానికి మనం పాత్రులమవుదాం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 539వ నామం
ఓం నిశ్రేయసాయ నమః. నిశ్రేయసః అంటే మోక్షస్వరూపుడు ఆయన, భక్తులకు మోక్షమును ఇచ్చేటువంటి వాడు. అంటే ఆయనే మోక్షస్వరూపుడు అని చెప్పి మనం గ్రహించాలి. భక్తులకు మోక్షాన్ని ఇవ్వడానికి అర్హత కలిగినటువంటి వాడే శ్రీ వెంకటేశ్వరుడు అని గ్రహించాలి. ఎవ్వని అవతారమెల్ల, ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధి చేయు, సొరివి చేయు. ఎవ్వని శుభనామము ఏ ప్రొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు. ఎవ్వని చరితంబు హృదయంబు జర్పగా భయమంది మృత్యు పరువు పెట్టు. భీతో భీషోదేతి సూర్య, భీషోదేతి చంద్రమా, మృత్యుర్ధావతి పంచమః. మృత్యువు పరువు పెట్టు. ఎవ్వని పదనది ఏ పారు జలముల, పదములందు నది అంటే ఆ యొక్క గంగానది, ఆ గంగానది జలముల సేవింప నైర్మల్య సిద్ధి గలుగు. తపనులు ఎవ్వని బాధంబు తగిలి శాంతి తెరవుగాంచిది. వసుదేవ దేవకులకు ఎవ్వడుదయించే తత్కథలల్ల వినగ ఇచ్చపుట్టెడు వెరిగింపు మెద్ద చరిత. ఆ యొక్క సూతుణ్ణి సౌనకాది ఋషులు కృష్ణ చరిత్రను వినిపించమని చెప్పినప్పుడు ఆ కృష్ణుని యొక్క మహత్వాన్నంతా కూడా చెప్పారు. అయ్యా, ఆయన దేవకి వసుదేవులకు పుట్టాడు కానీ సంసార బంధాలను తొలగించేటువంటి వాడు. ఆయన అవతారం సమస్త భూతములకు కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఆయన కేవలం ఏదో ఒక మనుష్యుడికి ఇస్తాడు, ఆశ్రితుడికి ఇస్తాడు అని అనుకోకూడదు. ఒక జటాయువుని దగ్గరికి చేర్చాడండి పరమాత్మ. కర్మే లేనటువంటి ఆ పక్షికి, తన తండ్రికి కూడా కర్మ చేయలేదు రాముడు, కానీ పక్షికి కర్మ చేశాడు. లక్ష్మణుడితో అంటాడు, ఈదృశీయం మమా లక్ష్మి నిర్దహేదపి పావకం రాజ్యం నష్ట. అయ్యా, రాజ్యమా పోయింది, నష్టమైపోయింది. ఏ వనే వాస, వనమందు వాసం చేయాల్సి వచ్చింది. అలాగే తండ్రి పోయాడు, సీత పోయింది. ఈదృశీయం మమా లక్ష్మి, ఈ యొక్క నన్ను నమ్ముకున్నటువంటి పక్షి చనిపోయింది అని చెప్పి రోదించి ఆ పక్షికి మోక్షాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, భగవంతుడు సర్వతోభద్రమైనటువంటి మూర్తి. ఒక పక్క మానవుడిగా ఆయన అవతారములప్పుడు ఆయన తద్గతమైనటువంటి ఆ యొక్క ప్రయత్నపూర్వకమైనటువంటి ప్రదర్శనం చేస్తూ ఉంటాడు. మరోపక్క ఆ యొక్క భగవంతుడినే నమ్ముకున్నటువంటి వాటికి ఆశ్రయం ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన నిశ్రేయసాయ నమః అంటే ఆయనే మోక్షస్వరూపుడు, ఆయనే మోక్షాన్ని ఇవ్వటానికి అర్హుడు. సమస్త తిరియక్కులకు ఆయనే మోక్షాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ఈ సత్యాన్ని గనక శ్రీ వెంకటేశ్వరుని యందు గ్రహిస్తే ఎవరు తలుచుకోకుండా ఉంటారండి. స్వామి నిశ్రేయసః, నువ్వే ఆ యొక్క మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి పరమపురుషుడు అయ్యా, అటువంటి నీవు వెంకటాచలమందు నిర్మల బుద్ధిని మాకు అనుగ్రహిస్తూ నిలిచి ఉన్నావు అని చెప్పి ఆయన్ని తలుచుకుంటూ ఉంటారు. కాబట్టి కృష్ణావతారంలో ఆయన కృష్ణుడిని పేరు చెప్పుకున్నాడో లేదో కానీ పదే పదే కళ్యాణ చరిత్రే తన చరిత్రగా కలిగినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. ఆయన యొక్క కళ్యాణ చరిత్రలో ఆయన పదే పదే నేను కృష్ణుణ్ణి 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 అని చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ కృష్ణుణ్ణి అని అంటే ద్వాపరపు కృష్ణుడు అని మనం అనుకోకూడదు. ఆయన ద్వాపరపు కృష్ణుడిగా తన యొక్క తల్లిదండ్రుల్ని ఆయన పరిచయం చేసుకున్నాడు, తన్ని పెంచినటువంటి యశోదానందుల్ని ఆయన గుర్తు చేసుకున్నాడు. కానీ ఆయన చెప్పినటువంటి కృష్ణ అంటే కర్షతి ఇది కృష్ణ, ఆకర్షించేటువంటి వాడు. ఎవరైతే ఉపనిషత్తుల చేత సర్వస్య వశీ సర్వశేషానః అని చెప్పబడుతూ ఉన్నాడో అటువంటి కృష్ణుడు ఆయన. కనుక సంసార బంధములు తొలగించేటువంటి కృష్ణుడు ఆయన, భక్తులకు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. కనుక వెంకటేశ్వర స్వామి ఎవరు అనంటే ఆయన యొక్క స్వరూపాన్ని ఆయన స్వభావాన్ని రెండింటినీ ఆవిష్కరించేటువంటిది ఓం నిశ్రేయసాయ నమః. మోక్షానికి రూపుగట్టినటువంటి వాడు, ఆనంద నిలయంలో
నిలువెత్తు రూపంగా శిలాంతర్యామిగా కనిపించేటువంటి వాడు మోక్షస్వరూపుడు. భక్తులకు మోక్షం ఇవ్వడమే తన స్వభావంగా కలిగినటువంటి వాడు. కనుక అన్ని ప్రొద్దులలో మనం తలవదల్చినటువంటి వాడు, నిర్మలమైనటువంటి మన మనస్సులో ఆయన యొక్క సత్కథలు నిలుపుకోదగినటువంటి వాడు, అటువంటి స్వామిని తలుచుకుని మనం సర్వతోభద్రమైనటువంటి అభ్యుదయాలను పొందుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 540వ నామం ఓం నిరీహాయ నమః. చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం ఇది. ఎందుకంటే నిరీహ, కోర్కెలు లేనటువంటి వాడు అంటే అభీష్ట సాధన క్రియారహితుడు. అంటే ప్రతి ఒక్కడూ కూడా తన కోరిక తీర్చుకోవడానికి ఏదో ఒక క్రియ చేస్తూ ఉంటాడు. భగవంతుడు కోరికలే లేనటువంటి వాడు. కనుక ఆయన క్రియలు ఎటువంటివి అనంటే భక్తులకు శ్రేయస్సునిచ్చేటువంటివే, కానీ ఆయన కోసం ఆయనవి కావు. అదే మనం ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క ప్రయోజనం కోసం ఆరాధించేటువంటి వాళ్ళం. ఉదాహరణకి వేదపాలకుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మను బ్రహ్మవర్చస్సు కోరేటువంటి వాడు సేవించాలి, మనకి భాగవతం చెప్తోంది ఈ సత్యం. కాబట్టి మనకి బ్రహ్మవర్చస్సు యొక్క సిద్ధి కోసం మనం ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మను ఆరాధిస్తూ ఉంటాం. అలాగే ఇంద్రియ శక్తికి మనం ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాం. ఆ తర్వాత సంతానం మనం అభిలషిస్తూ ఉన్నాం అనుకోండి, దక్ష ప్రజాపతిని మనం సేవిస్తూ ఉంటాం. అలాగే మనకు మంచి భోజనం ఆశించామనుకోండి, వెంటనే మనం అతిథిని పూజిస్తాం. అలాగే మనం స్వర్గాన్ని వాంఛిస్తున్నాం అనుకోండి, ఆదిత్యుల్ని ద్వాదశాదిత్యుల్ని మనం కోరుకుంటూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. అలాగే మనకి అఖండమైనటువంటి రాజ్యాభిలాష కలిగింది అనుకోండి, విశ్వదేవతలను మనం ఆరాధిస్తూ ఉంటాం. అలాగే మనం సిరిని వరించాలి అని అనుకున్నాం అనుకోండి, దుర్గతులను తొలగించేటువంటి దుర్గాదేవిని మనం ఉపాసిస్తాం. అలాగే మనం తేజస్సును కోరుకుంటూ ఉన్నాం అనుకోండి, అగ్నిని ఆరాధిస్తాం మనం. మనకు మంచి వీర్యం కావాలి అని మనం ఆరాధిస్తున్నాం అనుకోండి, అప్పుడు రుద్రారాధన అనేటువంటిది మనం ఏనాడు విడిచిపెట్టం. అలాగే మనకి దీర్ఘాయుష్యు కావాలనుకోండి మార్కండేయుల్లాగా, అప్పుడు రోగములు నయం చేసేటువంటి అశ్విని దేవతలను ప్రార్థిస్తాం. మనకి మంచి పుష్టి కావాలనుకున్నాం అనుకోండి, భూమిని ఆరాధిస్తాం మనం. మృత్తికా స్నానాదులు చేస్తాం, మృతికి హనమే పాపం అని చెప్పి ఆ మృతికా స్నానాలు చేయటం వల్ల మనకి ఆ యొక్క సంపద లభిస్తుంది. అలాగే గొప్ప ప్రతిష్ట కావాలి అని అనుకుంటారు, అలాంటి శ్రేయస్కామకులు ఆకాశ దేవతలను ఆరాధిస్తారు. బాగా నేను అందంగా ఉండాలి అని అనుకుంటారు, వాళ్ళు మంచి గంధంతో గంధర్వుల్ని సేవిస్తారు. అలాగే వనితలపైన కోరిక ఉండేటువంటి వాళ్ళు ఊర్వశిని ఆరాధిస్తారు. అలాగే కీర్తిని కోరుకునేటువంటి వాళ్ళు యజ్ఞమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు. అలాగే బాగా విత్తాన్ని ఆశించేటువంటి వాడు ప్రచేతసుని కోరుకుంటూ ఉంటాడు. కొంతమంది విద్య కావాలి అని అనుకుంటారు, అలా విద్యను కోరుకునేటువంటి వాళ్ళు దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శివుణ్ణి ఆరాధిస్తారు. అలాగే దాంపత్య సుఖం కావాలి అని చెప్పి అనుకుంటారు, అందుకే కళ్యాణంలో ఆ గౌరీదేవత పార్వతీదేవి పూజ చేయకుండా ఉండరు. అందుకే ఆ రుక్మిణీదేవి కూడా నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతులు అని చెప్పి ఇద్దరిని ప్రార్థించినా బలంగా ఆవిడ దృష్టి పార్వతీదేవి వైపే ఉంది. అలాగే మంచి బలం కావాలి అని కోరుకునేటువంటి వాడు మరుద్గణాలని ప్రార్థిస్తాడు. అలాగే భోగాలను అభిలషిస్తూ ఉంటాడు మానవుడు. వాడు చంద్రుణ్ణి ఆరాధిస్తాడు, ఎందుకంటే చంద్రుడు భోగాల్ని ఇవ్వగలిగినటువంటి వాడు. నక్షత్రాణం అహం శశి అన్నాడు ఆ యొక్క పరమాత్మ. కనుక ఇలా ఒక్కొక్క దేవతని మనం ఒక్కొక్క ఫలం కోసం ఆరాధిస్తూ ఉన్నాం. ఇలా ఆరాధన అనేటువంటి కర్మ మనం ఒక్కొక్క దేవత నుంచి ఒక్కొక్క ఫలం కోసం మనం ఆరాధన చేస్తూ ఆశ్రయిస్తూ ఉన్నామా? కానీ భగవంతుడు కర్మ చేస్తాడు, కానీ ఆ కర్మ తనకు ఏమీ కావాలని చేయడం లేదు, కనుక దాన్ని కర్మ అనడం లేదు. భగవంతుడు చేసిన దాన్ని లీలా అంటున్నాం. అటువంటి లీలా మానుష విగ్రహుడే ఆ యొక్క యోగి యోగీశ్వరుడే వెంకటాచలంపై శ్రీ వెంకటేశ్వరుడై కలియుగ ప్రత్యక్ష శ్రీమన్నారాయణుడై ఆవిర్భవించాడు. శిలాంతర్యామిగా ఉండేటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మమును ఇందరికీ ఇన్ని విధములైనటువంటి శ్రేయస్సులు
కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ కామితములను అనుగ్రహిస్తున్నాడు. మనం చెప్పుకున్నామే బ్రహ్మ నుంచి ఈ యొక్క మరుద్గణముల వరకు వీళ్ళందరూ ఇచ్చేటువంటి ఫలాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఎందుకంటే ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మ ఆయన నాభీకమల నుంచి వచ్చాడు, ఆయన మనస్సు నుంచి ఈ యొక్క ప్రజాపతులందరూ కూడా వచ్చారు. అశ్విని దేవతలు కానీ ఈ యొక్క వివిధమైనటువంటి ఊర్వశి ఇత్యాది గణములు కానీ వీళ్ళందరూ ఈ సృష్టి యందు రావాలి అని అంటే కారణభూతుడు ఎవరు? ఆ శ్రీ మహావిష్ణువే. కనుక యజ్ఞేశ్వరుడు, ఆ యొక్క వెంకటాచల అధీశ్వరుడు, సర్వయోగుల యొక్క దహరాకాశంలో తేజోరూపంగా అనంతుడై విరాజిల్లేటువంటి వాడు, ఆదిశేష సేవితుడు అయినటువంటి ఆ స్వామి ఎటువంటి వాడు? నిరీహుడు, ఎటువంటి కోరికలు లేనటువంటి వాడు, ఏ కర్మను కూడా తన కోసం ఆచరించేటువంటి వాడు కాడు. కనుక అటువంటి స్వామిని ఏ నామంతో మనం కీర్తిస్తే నిజంగా భగవంతుని సూటిగా మనం కీర్తించినటువంటి వాళ్ళం అవుతాము అంటే వేదవ్యాసుల వారు మనకు ఉపదేశించారు, ఓం నిరీహాయ నమః. స్వామి ఎటువంటి కోరికలు లేనటువంటి వాడు, అభీష్ట సాధన క్రియారహితుడు, మా కర్మలన్నీ కూడా అభీష్ట సాధన కోసం చేసేటువంటివి అని చెప్పి మనం తెలుసుకుని ఆ భగవంతుడిని కనుక ఓం నిరీహాయ నమః అని చెప్పి మనం ఆశ్రయిస్తే మనం సర్వతోభద్రమైనటువంటి అభ్యుదయాన్ని పొంది తీరుతాము. కనుక భగవంతుడిని ఓం నిరీహాయ నమః అని చెప్పి తప్పకుండా మనం ఆశ్రయించి మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.